అధికారంలో ఉన్నప్పుడు కర్కశంగా వ్యవహరించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతి ప్రేమ చూపించడాన్ని ఆరవయసులు ఎలా మర్చిపోతారనుకున్నావంటూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉద్దేశించి ఆరవయస కార్పొరేషన్ చైర్మన్ కొప్పం ప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆరవయస కార్పొరేషన్ చైర్మన్ కొప్పం ప్రసాద్ మాట్లాడుతూ జనార్దన్కు మతి భ్రమించిందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆరవయసులను ఎంతగా వేధించారో అందరికీ తెలుసన్నారు. మాజీ సీఎం రాసయ్య మరణిస్తే నేరుగా హైదరాబాద్కు వెళ్లి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించడంతో పాటు ఒంగోలు రాసయ్య కాంస్య విగ్రహాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలో చెప్పాలంటూ ఆర్యవేసులకు సూచించిన విషయం తెలియదా అంటూ మండిపడ్డారు. మీరు విగ్రహ ఏర్పాటు చేస్తామంటే ఎవరు అడ్డుపడ్డారు? సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు అంటేనే భయం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షుడు సింగరాజ్ వెంకట్రావు మాట్లాడుతూ ఒంగోలులో పల్లపోతు శ్రీనివాసరావు కుటుంబం దారుణ హత్యకు గురైతే ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు? సమాధానం చెప్పాలన్నారు. మీ ప్రభుత్వ అరాచకానికి రామకృష్ణ పురుగుల మందు తాగి మరణిస్తే మీరు ఏం ఎందుకు ఉన్నారో, ఆ కుటుంబానికి ఎలా అండగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. చివరకు మీ తాత విగ్రహానికి సైతం అనుమతి ఇప్పించింది అన్న విషయం మర్చిపోకుండా దామచర్లకు చురుకలంటించారు. సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేనికి మధ్య సంవత్సరాల స్నేహం ఉందని మధ్యలో దూరి ఆటలో అరటిపండులా మారకంటూ హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, సింగరకొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు, ఒక డిప్యూటీ ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదిగేందుకు వైఎస్ఆర్ సిపి ఎంతో కృషి చేసిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి దామచర్ల జనార్దన్ గారు కోట ఎత్తున మీరు బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని గౌరవంగా మాట్లాడండి. అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేస్తాను అంకిపావు గారికి, వేణుగుజ్జి గారికి, మీరాకృష్ణ గారికి, రమేష్ గారికి, బాలు గారికి, తర్వాత జయకృష్ణ గారికి, రాంబాబు గారికి, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న దామచర్ల జనార్దన్ గారు ఆయన కొంచెం మాటలు వింటుంటే జ్ఞాపక శక్తి కోల్పోయాడేమో అనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కొంజేటి రోసయ్య గారి వారు వచ్చి వాళ్ళ నివాళులర్పించి చనిపోయిన తర్వాత వాళ్ళ పార్థివ దేహానికి బయటికి వచ్చి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు. అంతేకాదు మరొకసారి మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో కూడా గాంధీ రోడ్లో వైశ్యులంతా కలిసి మాట్లాడుకొని ఒక మంచి ప్లేస్ మీరు ఎక్కడైతే సజెస్ట్ చేస్తారో అక్కడ నేను విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి గారు చెప్తాను. మరి నిన్న ఆయన వచ్చి మీరు విగ్రహం పెడతారో లేకపోతే చేత కాకపోతే చెప్పండి, మేము పెడతాం. నువ్వు నీకు చేతగాలు పెడతాం, నువ్వు పెట్టి రోసయ్య గారికి రెండు విగ్రహాలు పెట్టి అర్హత లేదా? మీరు పెట్టండి చేత అయితే మీరు కూడా, అంతేగాని ఏదో చేతగాని మాట మాట్లాడు. మళ్ళీ ఆ విగ్రహం పెట్టి చంద్రబాబు నాయుడు చేత ఓపెనింగ్ చేస్తానంట. నిజంగా రోజయ్య గారు ఆ విగ్రహం ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు ఆ ఓపెన్ చేస్తే ఆ విగ్రహాన్ని చూసే అక్కడ కూడా లేచొచ్చు రోజయ్య గారు, ఎక్కడ వెన్నుపోట్లు దాడు అని అంటాడేమో అన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉంటాడు. రోజయ్య గారు విగ్రహాన్ని చూస్తే తట్టుపడే శక్తి ఉందా? దయచేసి మీరు దామచర్ల జనార్దన్ గారు మీరు ఒకసారి మాట్లాడే ముందు ముఖ్యంగా ఏదైనా అగౌరవంగా కనుక మీరు మాట్లాడితే ఇది లాస్ట్ టైం నేను చెప్తున్నాను. ఇంకొకసారి వారి గౌరవానికి మాట్లాడితే మేము తిరిగిసారి మాట్లాడతాం. దయచేసి చెప్తున్నాను దామచర్ల జనార్దన్ గారికి ఇంకొకసారి మీరు మాట్లాడుతుంటే గౌరవప్రదంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వారి గురించి తెలుసుకో, వాళ్ళ పరిస్థితి తెలుసుకో. నువ్వు చేయలేవు, వారు చేసిన దాంట్లో వారి కాదు కోటి కూడా నువ్వు సమానం కాదు. ఆర్యవైశ్యులు వారు చేసిన దాంట్లో నీ జన్మలో ఇంకో జన్మ ఇట్లా ఇన్ని పదవులు కానీ ఇంత స్థాయిగా నువ్వు తీసుకురాగలవా? ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తేగలవా? దానికి వచ్చి ఏమి చేయగలవు నువ్వు? నీ వల్ల ఏమైంది ఆర్యవైశ్యులు?
కొంజేటి రోజయ్య గారి కాన్సవిత మొట్టమొదటిగా రాష్ట్రంలో అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి కూడా బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు తెలియపరుస్తూ మీరు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఈ అవకాశం చెప్పాలని ఈరోజు వయసులకి గురించి మీరు మాట్లాడుతున్నారు బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు ఏం చేశారు మీరు ఇంకొక జన్మెత్తిన బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు చేసి మీరు చేయలేరు ఒక ఆర్య వైశ్యుడిగా 6.5 సంవత్సరం ఒంగోలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చారు రాష్ట్ర వాసవి సేవ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఇప్పించాడు ఈ రాష్ట్రంలో ఏకైకంగా ఒకటే ఉండి ఆరవేసి కార్పొరేషన్ చైర్మన్గా ఒంగోలు ఇప్పించాడు నీకు దమ్ముందా నువ్వు చేయగల ఇంకో జన్మెత్తులు ఇవన్నీ ఒక వయసుకి ఈ రాష్ట్రంలో 2 డిప్యూటీ మేయర్ ఇస్తే వయసులకి 1 ఒంగోలు ఇప్పించిన ఘనత బాలయ్య శ్రీనివాస రెడ్డి గారికి ఇలా చెప్పుకుంటూ పోతే నీ హయాంలో ఏం చేసావు ఒక్క ఆది వయసుకి నేను మంచి పదవి ఇప్పించా నీకు దమ్ముందండి కదా ఈ ఆది వయసు నీ టైంలో ఏమి ఇప్పించావు నువ్వున్న 5 ఏళ్ల కాలంలో ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వయసును నీ టైంలో ఒంగోలులో ఎలా భయపడ్డారో మాకు తెలుసు పల్లపోతు శ్రీనివాసరావు ప్రమీల అని దారుణంగా ఆరవేసిన ఇద్దరు దంపతులు ఇద్దరిని దారుణంగా మర్డర్ చేస్తే చంపితే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కూడా చేతగానేటువంటి ఎమ్మెల్యే నువ్వు అప్పుడు ఆలోచించావు నువ్వు కూడా ఇప్పుడు ఆరవేసంలో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆరవేసంతా నవ్వుతున్నారు నీ హయాంలో ఎక్కడో కాదు ఒంగోలులోనే పత్తి రామకృష్ణ గారు పురుగుల మీద నాయ చనిపోయాడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు కూడా వయసు మీద కపట ప్రేమ చూపిస్తా ఉంటే నీ వల్ల అయితే ఎప్పుడైనా నువ్వు ఇప్పగలవా ఇంకో జన్మించిన బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు ఇప్పించిన పడవలు ఆరవేసులకి ఇవాళ ఇక్కడే ఉన్నాం అందరం అందరికీ ఎన్నో పడవలు ఇప్పించాడు చోట్ల చైర్మన్ అయితేనేమి ఈ జిల్లాలో ముఖ్యంగా సింగల్కొండ మెంబర్గా శ్రీ పొందరి సింగర్ మేము అడిగితే ఏదడిగినా అది ఆరవేసులకి బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు చేసే పరిస్థితి మీరు దయచేసి బాలయ్య శ్రీనివాస రెడ్డి గారి వ్యక్తిత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసు ఒంగోలులో ఉన్న ఆర్య వయసులందరికీ కూడా తెలుసు వారి మనస్తత్వం ఏంటో వారేంటో మీ తాత విగ్రహానికి కూడా పర్మిషన్ ఇప్పించినటువంటి ఇది బాలయ్య శ్రీనివాస రెడ్డి గారిది ఆయన మనస్తత్వం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈరోజు ఎలా తయారయ్యారంటే మీకేం లేదు ఈరోజు సంక్షేమ